कनि शक कनि कहींम का फोन है అందరికీ నమస్కారం అండి నిన్న గౌరవనీయులు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ పేరుతో ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో డెకాయిట్ల కన్నా కూడా ఘోరంగా ప్రజల సంపదని దోచుకుంటున్నారో సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరిగింది చూపించిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరికి నిద్రపడుతున్నట్టుగా పడుతున్నట్టుగా లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన దోపిడీ సాక్ష్యాధారాలతో చూపిస్తే మీకు ఎందుకంత ఉలుకు నిజంగా మీరు దోపిడీ చెయ్యకపోతే ఒక అఖిలపక్ష భేటీకి మీరు సిద్ధమా అఖిలపక్షాన్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి మైనింగ్ దగ్గరికి వెళితే మీ భాగోతాలన్నీ బయటపడతాయని చెప్పి ఈరోజు అఖిలపక్ష సమావేశానికి కూడా అఖిలపక్ష భేటీకి కానీ అఖిలపక్షం వెళ్ళి చూడటానికి కానీ మీరు ఒప్పుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు నిజంగా మీరు సిద్ధమైతే తప్పకుండా మీరు అఖిలపక్ష భేటీని వేసి తీరాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది ఇసుక మాఫియా జరుగుతూ ఉంది ఇసుక దోపిడీ దారుణంగా జరుగుతూనే ఉంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణానది వెనకపక్క విపరీతంగా ఇసుక దోపిడీ జరిగిపోతుంది అని చెప్పి తప్పుడు ప్రచారం ఈ వైసీపీ పార్టీ చేయడం జరిగింది ఈ తప్పుడు పార్టీ ఏ ఇసుక దోపిడీ జరగలేదు కృష్ణానది వెనక పక్క ఏ ఇసుక దోపిడీ జరగలేదు అని చెప్పి ఎన్జిటికి ఎఫిడవిట్లు సబ్మిట్ చేసి మళ్ళీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తెచ్చుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా సజ్జలని నేను అడగదలుచుకున్నాను మాట్లాడితే దోపిడీ మా హయాంలో జరిగింది మా హయాంలో జరిగింది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు లీజులు మా హయాంలో ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు లీజులు ఎవరి హయాంలో ఇచ్చాము అనేది ముఖ్యం కాదండి ఎవరు దారుణంగా దోపిడీ చేస్తున్నారు అనేది ముఖ్యం వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఎవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఎవరికి వాటాలు లేవో చెప్పండి మాకు ఈ మైనింగ్లో ఇంకా చెప్పాలంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి మా పార్టీలో నుంచి వెళ్ళిపోయిన ఒక వెధవ ఇంటి పేరు తోట అనేది ఉంది వీళ్ళందరూ ఏ రకంగా దోపిడీ చేశారో మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొన్ని సాక్ష్యాలు మీకు చూపించడం కూడా జరిగింది దోపిడీ జరగలేదు జరగలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి రాజంపేట ఎమ్మెల్యే రెడ్డి చేసిన దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్ట్కి తూట్లు పడవటం వల్ల అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారే దీనికి సమాధానం చెప్పండి దోపిడీ జరగకపోతే అరవై రెండు మంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు దీనికి సమాధానం చెప్పే పరిస్థితి మీకుందా అంతేకాకుండా విపరీతమైన ప్రగతి సాధించేశాం ఈ మైనింగ్లో అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది ఈ సోషియో ఎకనామిక్స్ సర్వే చేశారండి ఈ సర్వేలో మీరు గనక చూసినట్లయితే లెక్కలు కనుక చూసినట్లయితే మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మైనస్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఇదివరకు మీద దిగజారిపోయింది ఈ మైనింగ్ వ్యవస్థ కానీ మైనింగ్లో వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వానికి మొత్తం దిగజారిపోయింది ఈ దిగజారిపోయిన అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది వైసీపీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళుతున్నాయి అని చెప్పటంలో ఏమాత్రం అసి అతిశయోక్తి లేదు నేనేమి సాక్ష్యాలు లేకుండా చెప్పట్లేదు దిస్ ఈజ్ ద బుక్ దీని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సమాధానం చెప్పమనండి మీ హయాంలో ప్రగతి మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిట్ పా ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్కి దిగిపోయింది ఏదో బ్రహ్మాండంగా ప్రగతి చేసేసాం బ్రహ్మాండంగా అని చెప్పి మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మీరు దోపిడీలు చేసిన మాట వాస్తవం అవన్నీ కూడా ప్రజల దృష్టిలోకి కూడా వెళ్ళినాయి వెళ్ళకపోవటం ఏమీ లేదు ఒక్కొక్క ఇక్కడ నందిగం సురేష్ దగ్గర నుంచి అక్కడ రాజంపేట మేడ మల్లికార్జున గారి మల్లికార్జున మల్లికార్జున్ ఎమ్మెల్యే వారికి ఎవరు ఎంత దోపిడీ చేశారో మా దగ్గర లెక్కలన్నీ కూడా ఉన్నాయి త్వరలోనే అవి కూడా మేము బయట జరుగుతుంది కాబట్టి పిల్లి పాలు తాగుతా నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందంట మీరు అట్లా తయారయ్యారు ప్రెస్ మీట్ల మీద ఓ ప్రెస్ మీట్లు మాట్లాడేస్తూ ఉన్నారు మీరు అలా మాట్లాడినంత మాత్రం నా నిజాలు అబద్ధాలు అయిపోవు అది మీరు గుర్తుపెట్టుకోవాలి Thank you.